अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद असलम यूसुफ एक्टिव न्यूज में आपका खैर मकदम करता हूँ। देखते हैं आज की खुसूसी खबर। मेनी वुमेन्स हैव अप्रोच द ह्यूमन राइट्स कमीशन HRC टू टेक लीगल एक्शंस अगेंस्ट अ मैन हु सेक्सुअली अब्यूजेस वुमेन। द वुमेन एक्सप्लेन टू द कमीशन दैट 15 फैमिलीज वर लिविंग इन द मुकेश अपार्टमेंट इन द अप्रैल एरिया ऑफ मलकाजगिरी कॉन्स्टिट्यूएंसी। They said that Venkate Reddy had recently bought a plot in their apartment. Apart from that, they also said that the maids who come to work as helpers in our houses are being harassed. Venkate Reddy said that his sons were in danger of death. This bite is given Shalaja and Sandhya. The words from Mujib Khan. మేము మోక్ష అపార్ట్మెంట్స్ నుంచి వచ్చాము, రిజిస్ట్రేషన్ కాలనీ వ్యాపారాల నుంచి వచ్చాము. మేమందరం కూడాను ఒక వ్యక్తితో చాలా బాధలు పడుతున్నాము. అపార్ట్మెంట్లో చాలా ఫిజికల్ అబ్యూస్మెంట్ అండ్ మాకు లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉందండి. ఆ లైఫ్ థ్రెటనింగ్ ఎలా అంటే ఒక వ్యక్తి, మేమందరం కూడా 15 ఫ్లాట్స్ వాళ్ళము, 3C లో ఉండే వెంకట్ రెడ్డి అనే ఆయన ఫ్యామిలీతో మాకు చాలా థ్రెటనింగ్ ఉంది. ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు ప్రతి చిన్న విషయానికి. ఏ విషయంలో కూడాను కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ విషయంలోనూ మాతో సహకరించకుండా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, చాలా ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారండి. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మేము బయట చెప్పుకోలేకపోతున్నాము. అందుకే మేము మీడియా ముందుకు వచ్చి మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నాము అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హోమ్ మినిస్టర్ గారు మాకు ఏదన్నా న్యాయం చేస్తారు. ఎందుకు అంటే ఆ ఫ్యామిలీతో మాకు చాలా లైఫ్ థ్రెట్ ఉందండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు చాలా మేమందరం ఉన్నాము, సీనియర్ సిటిజన్స్ ఉన్నాము, నార్మల్ వాళ్ళము, సాఫ్ట్వేర్ ఉద్యోగుల వాళ్ళం ఉన్నాము. కానీ మాకు లైఫ్ అనేది చాలా రిస్క్లో పడుతోంది ప్రతి చిన్న విషయం. ఒకటి ఫ్లోర్ని రామ్ రెడ్డి హమేషా ముజే కేరళ లంచా బోల్తి వెంకటరామ్ రెడ్డి ఉస్కా పూరా నామ్ కేరళ లంచా బోల్తి తుమ్ ఘర్కి అందరు బయటనా తుమ్ బాహర్ నిక్లే తో తుమే మార్ డాలుంగా, తుమారే బేటకో మార్ డాలుంగా, తుమారే పతికో భీ మే మార్ డాలుంగా, అందరైనా బాహర్ నహీ నిక్లనా బోల్తా హై, హమేషా అబ్యూస్ కర్తా హై, ఔర్ కోయీ నా కోయీ రీజన్ నికాల్ కే డ్రా దేతా హై క్వారల్ కే లియే. మేనే కభీ కుచ్ బోలా నహీ. उसकी बीवी 3 बार मेरे घर के सामने आए, चिल्लाया, मैंने दरवाज़ा बंद किया, कुछ भी नहीं बताया. ऐसे लोग हैं, कैसे जीना हमारे लाइफ पर त्रटन है, जीना मुश्किल हो गया है. वहाँ कहाँ నా పేరు శైలజ. మా వారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్. నాకు అందులో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, పిల్లలు, ఫ్యామిలీ మేము 4 కాక, మా మరిది మామగారు 94 ఇయర్స్, 55 ఇయర్స్ మరిది డిపెండెంట్, ఇంకా నా పేరెంట్స్ ఉన్నారు 85 అల్జీమర్స్, మా మమ్మీ ఆవిడ బెడ్ రిడెన్, మా ఫాదరు 90+. వీళ్ళందరినీ చూసుకోవడానికి నాకు హెల్పర్గా నేను ఒక 10 మనిషిని మాట్లాడుకుంటే రెండో రోజే ఆమె రానుంది. ఎందుకు రావు అంటే, మీ అపార్ట్మెంట్లో ఏదో రూల్ ఉందిటమ్మా, ముందు మీరు అది క్లారిఫై తెచ్చుకొని నన్ను అడగండి నేను ఎందుకు రాను అని చెప్పి. ఏంటి అంటే, వాచ్మెన్ వెళ్ళిపోయిన వాచ్మెన్ మీకు పని చేయకూడదు అన్నారు. फिर उसके बाद मारपीट शुरू करें, अब हमारे बिल्डिंग के बच्ची को रेप ट्रेट करें, अगर ये इनको रोका नहीं गया तो ये बहुत बड़ा क्राइम करें. इनका हरासमेंट करने की वजह क्या है? यू नो मेंटली कुछ ये है या ऐसे ही जबरदस्ती सताते हैं? ये का शायद ये हॉबी है, ये पता नहीं क्या है. वो लोग मतलब मंथ में एवरी वीक कम से कम 2-3 फैमिली से लड़ाई करते हैं. ये अपार्टमेंट में कुछ सोसाइटी के ना कुछ प्रेसिडेंट है, सेक्रेटरी है, कोई है? कुछ भी नहीं. तो मेरा नाम विशाल अक्षी है, मेरे हस्बैंड साइंटिस्ट है रिटायर्ड. हम लोग जब से आए, वो लोग जब से आया है, हमारा पूरा अपार्टमेंट गया है, गंदा तालाब हो गया है. एक मछली आके कैसे तालाब गंदा करता, वैसे तालाब गंदा किया. आते साथ उसका अपना मन मर्जी से काम करता, बोलता ये ऐसे ही रहेगा, हम लोग ऐसे ही करेंगे. तो एक इंसिडेंट में क्या हुआ था कि हमारा वॉचमैन था, तब किसी वॉचमैन को ठहरने नहीं देता है, सबको ना गंदा गंदा गाली दे के उसको हरास करके भगाता है. और एक वॉचमैन था, तो वो लोग जब आए तो वॉचमैन की वाइफ उसके घर में काम करना नहीं चाहती थी, तो वो बेचारा वॉचमैन आके मेरे हस्बैंड सेक्रेटरी थे उसमें, तो वो आके बोला कि मेरी वाइफ नहीं करना चाहती है, वो ज़बरदस्ती कर रहा है. इतने मेरा हस्बैंड वाइफ ना सीढ़ी चढ़ के आया है, उसको बहुत जोर से मारा है.
वॉचमैन को। मैंने बोला क्यों मार रहे हैं उसको बेचारा, उसको क्यों मार रहे हैं? तो मेरा हाथ ऐसे घुमा के रख दिया। उसकी औरत तेलुगु में नुआती करके तेलुगु में गंदा गंदा गाली देने लगी। आप लोग पुलिस में कंप्लेंट नहीं किया? हम लोग बहुत, जाने दो ये क्या है, कृष्णा शिशुपाल का वध पता है ना, वैसे स्टोरी है। उसको गलतियाँ गिनते रहते जब लास्ट में हमारी बगल वाली लड़की ये निकाली, वीडियो निकाली है, तो उसको गंदा गंदा गाली दिया, उसकी माँ को लंजा बोला, तो उसको ना बहुत गुस्सा आया, तो बोली नहीं अब मर्द नहीं करना चाहिए, हम वीडियो निकालेंगे। तो उसने वीडियो निकाला उसको ऐसा पकड़ा, हाथ लगाया और ऊपर से खींचने लगा, बोलते कि तुम क्या करेंगे, देखो तुम बाहर जाओ, तुमको रेप करेंगे, ऐसा करके हर एक किसी। और वो औरत इतना गंदा गाली देती है तेलुगु। मैनेजिंग डायरेक्टर एंड एडिटर मोहम्मद इम्तियाज अली। For more details and advertisement on this channel, please contact on this number. And do not forget to like, share and subscribe.